నమస్తే, వీ న్యూస్ తెలంగాణకి స్వాగతం. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం జవహర్ నగర్ పోలీసుల సహాయంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 కేజీల పప్పీ స్ట్రా, 10 గ్రాముల MDMA, 10,000 రూపాయల నగదు మరియు ఒక వైఫై డ్యాంగిల్ స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో మొత్తం వీటి విలువ 45 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. ఇప్పుడు హ్యూజ్ రివార్డ్స్ శ్రీనివాస్ వర్ష ఇతను మనకు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇతను ఇంకా మనం అతన్ని పికప్ చేయలేదు, మనం అరెస్ట్ చేయలేదు. మన దగ్గర వేరే దగ్గర ఉంటుంది, అది మనం పట్టుకున్న తర్వాత వెల్కమ్ మన దగ్గర అయితే చేయలేదు. సారీ, అతను సప్లయర్, అతను బేసికల్ సప్లయర్, వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇద్దరు. అది మేము విల్ కమ్ టు యూ దిస్ టోటల్ వాటి చెప్పింది ఏంటంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఇంత ఉంటుందని చెప్పారు దాన్ని బట్టి. ఓకే, ఒక ఇంపార్టెంట్ బ్రేక్ ఈ ఎన్డీఎంఏ డ్రగ్స్తో పాటు ఇంపార్టెంట్ బ్రేక్ డిఫరెంట్. ఇందాక మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్క వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేసిన అతను ఆ పర్టికులర్ కన్స్యూమర్కే చేస్తాడు. ఇప్పుడు మిక్స్ అవుతుంది, ఇట్ ఈస్ ఎన్డీఎంఏ ఉన్న అతను కూడా ఇది పాపి స్ట్రా తీసుకుంటున్నాడు, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా తీసుకుంటున్నాడు, అది మిక్స్ అయింది. సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మోర్ డీటెయిల్స్. ఎండిఎంఏ ఉంటున్నారా అనుకుని ఉండేది, కొంచెం ఉండేది, వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నారు. అట్లా రెండు రకాల కన్జంప్షన్ ఉంది కాబట్టి వీళ్ళు వర్కౌట్ ఇంటరాక్షన్ రిపోర్ట్లు అన్నీ వస్తాయి, వీళ్ళు ఫాలో అవుతారు. అంటే ఇది యాక్చువల్లీ మన ఓవర్సీస్ కనెక్టివిటీ ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. కల్టివేషన్ మాత్రం రాజస్థాన్లో అవుతుంది, మధ్యప్రదేశ్ కూడా అవుతుంది, కానీ ఇది మనము ఈ టోటల్ నెట్వర్క్ సోర్స్ ఓన్లీ ఇక్కడి నుంచి వస్తుందా, ఓవర్సీస్ కూడా వస్తుందా అనేది కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. దాన్ని హైయర్ లెవెల్ కూడా వర్కౌట్ అవుతుందా సార్? వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఈస్ దిస్ పాపి స్ట్రా సార్? సారీ, వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఈస్ దిస్ పాపి స్ట్రా? వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్? ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంటాక్సికెంట్ డ్రగ్, విచ్ ఇస్ లైక్ ఎనీ అదర్ హీరోయిన్ అండ్ ఆల్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్స్ సేమ్ వే. ఇట్స్ ఆల్సో ప్రాబ్లమ్ అంటే ఇందులో ఏంటంటే ఇది న్యాచురల్ ఎవ్రీడే ప్రాసెస్లో కొంచెం కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇట్ ఇస్ లైక్ డ్రింకింగ్ టీ లాగా అయిపోయింది. కన్జ్యూమ్ చేయడంలో దాన్ని టీ మెటీరియల్ చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని డికాక్షన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్డీపీఎస్ యాక్ట్ అఫెన్స్. సో వాట్ ఈస్ ద ప్రైస్ డీలింగ్ విత్ పర్ గ్రామ్ ఆఫ్ దిస్ డ్రగ్స్? ఇట్ ఈస్ టోటల్ వర్త్ ఇస్ 40 లక్ష రూపీస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కన్స్యూమర్ డిమాండ్ లైక్ వీ డిస్కస్ నౌ. సపోజ్ అ పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్ యూ విల్ పే మోర్ మనీ. పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ ఇమీడియట్ నీడ్ ఆఫ్ ఇట్ మే నాట్ పే మనీ, బట్ టోటల్ వర్త్ ఇస్ దట్ 40 లక్ష రూపీస్. ద వాట్ ఎవర్ వీ సీస్ నౌ. అంటే మనం ఒక పర్టికులర్ అదే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చెప్పలేము, కాకపోతే ఏంటంటే ఇది మిక్స్ అవుతున్నాయి అన్ని రకాల డ్రగ్స్, అన్ని రకాల పీపుల్ సప్లై జనరల్ సోర్స్ అయింది. ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ ఏరియా కాదు, అన్ని రకాలుగా మెటీరియల్, అన్ని రకాలుగా పీపుల్ కన్జంప్షన్ వస్తుంది. విల్ గెట్ దోస్ ఫ్యాక్ట్స్ వెన్ వి ఇంటరాక్ట్. రాజస్థాన్
అంటే నేను ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ పర్టికులర్ రాష్ట్రం వచ్చిన వాళ్ళని కానీ నేను క్లియర్గా ఎవిడెన్స్ లేకుండా చెప్పడం సరైన కాదు. బట్ ద సోర్స్లో మనం వచ్చినాయి, కొన్ని రూట్స్ ఎవరెవరు వస్తున్నారని మేము దాని మీద అన్రావెల్ చేస్తున్నాము. అది ఒకవేళ అట్లా నిజంగానే ఉంటే మీకు డెఫినెట్గా వెల్కమ్ టు దాట్. సార్, మీరు కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేశారా సార్ ఈ కేసులో? కన్జ్యూమర్స్ ఇతను ఒక అతను కన్జ్యూమర్ అవుతాను. ఇప్పుడు సన్మాల్ రామ్ అతన్నాడు, A2 ఉన్నాడు కదా, అతను కన్జ్యూమర్. ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే ఇది అమ్మడానికి వేరే వాళ్ళను తీసుకొచ్చే టైంలో మనం పట్టుకున్నాం. వీళ్ళని ఇంటరాక్షన్ ప్రాసెస్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎవరికి అమ్మబోతున్నారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంత మెటీరియల్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎవరెవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇది క్వాంటిటీ ఎట్లా అంటే వాళ్ళు బస్సులో తెస్తున్నారు కొన్నిసార్లు, కొన్నిసార్లు వాళ్ళు వచ్చేప్పుడు ట్రైన్ రూట్లో తీసుకొస్తున్నారు, లారీలో తెస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్ బైక్స్ మీద కూడా వాళ్ళు డిఫరెంట్ కన్సైన్మెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఎంతో దాన్ని బట్టి చేస్తున్నారు. దే టేక్ అడాప్టింగ్ డిఫరెంట్ మెథడ్స్, మెథడాలజీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. సడన్లీ సప్లై ఎప్పుడు వస్తుంది, డిమాండ్ ఉంటేనే వస్తుంది. దీస్ పర్టికులర్ అక్యూజ్డ్ ఉమర్ రామ్, ఇది ఇంతకుముందు కూడా అరెస్ట్ అయ్యాడు, ఇదే యాక్టివిటీ ఉన్నాడు ఇతను. వీళ్ళేంటంటే ఇక్కడ వచ్చి చిన్న కవర్ జాబ్ ఏదో ఉంటుంది, పని చేస్తూనే ఇతను కార్పెంటర్గా ఉండి రైలింగ్ ఉంటాయి కదా మనం, అవి ఆ యాక్టివిటీలో ఉన్నాడు. సో దే హ్యావ్ సమ్ అదర్ జాబ్ టు డూ, దెన్ వెన్ ఎవర్ దే కైండ్ ఆఫ్ డిమాండ్ ఈస్ దేర్ అండ్ రొటీన్ వే దే ఆర్ డూయింగ్ ఇట్. సీ దిస్ కన్సైన్మెంట్ టూ వెరైటీస్లో ఉంది. సో ఎనీ వన్ కెన్ బి ద టార్గెట్, ఎనీ వన్ కెన్ బి ద కన్స్యూమర్. సో వి కాంట్ స్పెసిఫికలీ సే ఇందాక అడిగారు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటున్నారా షాప్స్లో పెట్టినారు, అది ఈ టైంలో మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాము. ఇప్పుడు లేబుల్ చేయలేము ఫలానా వాళ్ళు చేస్తారంటే, మీరు అది థియరీ వచ్చేస్తుంది ఫలానా వాళ్ళే చేస్తున్నారు. అందరిలో అందరు ఉంటారు, అందరిలో గుడ్ పీపుల్ ఉన్నారు, అందరిలో బి సమ్ పీపుల్ కన్స్యూమ్ ఇట్ ఆల్సో. యా సర్టెన్, బికాస్ అక్కడ ప్రాక్సిమిటీ బార్డర్ ఉంది కాబట్టి, కల్టివేషన్ కూడా అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, బార్డరింగ్ మన ఓవర్సీస్ కూడా కొన్ని లింక్స్ ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది లార్జర్ నెట్వర్క్ ఇదంతా. ఒకళ్ళకి స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యింటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు. తర్వాత సమ్ కాలనీస్లో చేస్తున్నారంటే కొంచెం గేటెడ్ కమిటీ అనుకోండి, అంటే సమ్ కాలనీ సమ్ హౌజెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ ఎల్డర్స్ ఇవన్నీ ఇంట్రాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఈజీ స్ప్రెడ్ అయింది, చాలా ఈజీ స్ప్రెడ్ అయింది. కొన్ని ప్లేసెస్లో కొన్ని రకమైన కల్టివేషన్ ఇల్లీగల్ కాదు, ఆ కల్టివేషన్ అనేది లీగల్ అయిపోయింది. ఆ ప్రోడక్ట్ ఇల్లీగల్ వచ్చి చేస్తున్నా కానీ కల్టివేషన్ కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి, మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ అవుతుంటుంది, దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇది ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది. కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ట్ కానీ ఈ కనెక్షన్ దీని మీద ఉంటుంది, చాలా డ్రగ్ పెడ్లింగ్ కానీ ఎనీ యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది. సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్జ్యూమ్ చేస్తున్నారని కాకుండా దీనికి ఫర్దర్గా ఎన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి అవి మన అవగాహనలో ఉండాలి. సీ వన్ దిస్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హ్యూజ్ మనీస్ కాబట్టి కౌంట్ మన ఓవర్సీస్ ఉన్నటువంటి సమ్ యాంటీ లీగల్ అవుట్లాడ్ ఆర్గనైజేషన్స్కి మనీ ఈజీ సోర్స్ అవడం ఈ డ్రగ్స్ వల్ల అవుతుంది కాబట్టి ఐ డోంట్ సీ ఇట్ ఇస్ జస్ట్ లైక్ దిస్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఆర్ హ్యావింగ్ బిగ్గర్ కనోటేషన్. మన కంట్రీ స్టెబిలిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కూడా వీళ్ళు హామ్ చేసే విధంగా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇటువంటి క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, అంతేకాకుండా యూత్ను నిర్వీర్యం చేసి ఒక గ్రేట్ ఇండియన్ నెతోసో ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్కి వెళ్లకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన వాళ్ళు గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సీ వార్ కూడా ఇది కాబట్టి మనందరము పేరెంట్స్కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి స్కూల్ మేనేజర్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి చెప్తుండాలి ఇట్లా ఏమి జరుగుతుందని చెప్పేసి. పోలీసు అధికారులకు ఎవరైనా మీకు నమ్మకం ఉన్న అధికారులు ఎవరుంటే వాళ్ళకి చెప్పొచ్చు, SOT ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్ ఉంటారు, మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫామ్ చేయండి. ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్ వార్ ఫుటింగ్ లెవెల్లో దీన్ని చేయాలి. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్గా దీన్ని కంటైన్ చేయాలని ఉంది. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి
అనేది గోల్. కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు, ఎంటైర్ సొసైటీకి మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం, శిక్ష ఎక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు కేవలం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లోనే కాదు, వాళ్ళు బిగ్గర్ క్రైమ్లో కూడా వాళ్ళు తెలుసుకో తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేజర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసినటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు చిన్నపిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళ మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు. కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ రూన్ దర్ ఎంటైర్ కెరియర్, ఎంటైర్ లైఫ్, ఫ్యామిలీ రూన్ అయిపోయినాయి. ఇవన్నీ మనం బాధ్యత తీసుకొని పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి, డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫామ్ చేయండి, డిఫరెంట్ కాలనీస్లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి. ముఖ్యంగా ఇది సిటీస్లో ఎక్కడో కాలేజెస్లోనో లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకున్న వాళ్ళు ఉండేది, బట్ ఇట్ హస్ గాన్ టు ది విలేజెస్ నౌ. చాలా ఏరియాస్కి టచ్ అయ్యేది కాదు ఈ డ్రగ్స్ అనేది. ఇప్పుడు ప్రతి విలేజ్కి సోర్స్గా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బి అప్ అగేన్స్ట్ విత్ ఆర్మ్స్ అండ్ ఆల్ విత్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్తో వీళ్ళకి అగేన్స్ట్గా మనం ఫైట్ చేసిన అవసరం ఉంది. ఇందులో మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు కూడా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఉంటుంది ఈ దీన్ని పౌడర్గా చేసి, మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్స్యూమ్ చేస్తారు. దానివల్ల ఇది ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి, అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు. ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది, ఇది మధ్యప్రదేశ్ రూట్ కొత్త రూట్, ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది. సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం. వీళ్ళను కూడా బీడీ యాక్ట్లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్. ఇది మనము హాట్ పర్సూట్గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ను క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోనర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో. సో వీళ్ళు ఫర్దర్ ఇంటరాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు, మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎన్టీఆర్ ప్రాసెస్లో పట్టుకోవడానికి. సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసినా తెలుస్తుంది, సప్లై నుంచి చేస్తే ఎక్కడి నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది. సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు, అతను అడుగుతాడు, సప్లై చేసేవాడు సప్లయర్ ఉంటాడు. ఈ రెండింటినీ మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ని ఎంటైర్ నెట్వర్క్ ది మనకు స్టాల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్పోర్టీ ఆఫీసర్స్ చేస్తున్నారు. సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ అస్, బికాస్ త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ టు ద సప్లయర్ ఆల్సో, త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ టు ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో, త్రూ హిమ్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ద నెట్వర్క్ ఈజ్ యునో స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఏరియాస్. ఎవరు కన్జ్యూమర్ స్టూడెంట్స్ ఉన్నారా లేకుంటే యూత్ ఉన్నారా, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ విధంగా ఫోకస్గా ఆపరేషన్ చేసినందుకు నేను
మా ఎస్ఓటీ అధికారులను అభినందిస్తున్నాను. దీంట్లో ఎస్ఓటీ అఫీషియల్స్, తర్వాత డీసీపీ, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ 40 కేజెస్ పాపిస్ట్రా, దీంట్లో MDMA 10 గ్రామ్స్, ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 లక్ష రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.